హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా సరిగమప సింగింగ్ గైకా అన్న. మరి ఇద్దరే గ్రాండ్ ఫినాలలో విన్నర్ అయ్యారు. ఎవరు ఏంటి అని చెప్పాను, యశస్వి కొండపూడి అండ్ భరత్. మరి దీని తర్వాత ఏం జరిగింది అంటే, స్టేజ్ మీదకి కల్పన గారు అండ్ సింగర్ సునీత గారు రావడం, ఎస్పీ శైలజమ్మ రావడం, వీటి గురించి మాట్లాడడం చేయడం జరిగింది. దీనిపై స్టేజ్ పైన కల్పన గారు అండ్ సింగర్ సునీత ఏడవడం జరిగింది. అలాగే దీని గురించి మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళని గుర్తు చేసుకుంటూ పాడడం పాటలను పాడారు. అలాగే సింగర్ సునీత, నాకు ఒక గంట టైం ఇస్తే స్టేజ్ పైన నేను పాడతాను, నిజంగా తెలుసా నాకు చాలా అవకాశం ఇచ్చారు సరిగమ పావాలి జీ సరిగమ పావాలి అని అంటూ తన స్టేజ్ పైన ఏం చేసిందండి సింగర్ సునీత గారు. మరి అలాంటిది ఎందుకు వచ్చిందో ఏమో తెలీదు. బట్ మరి మొత్తానికైతే జీ సరిగమప సింగింగ్ గైక బాగా రసవత్రంగా సాగుతుంది. హాట్ టాపిక్తో అసలు ఎలా అంటే, ఎవరు ఏంటి, ఎవరు విన్నారు, ఎవరు ఏంటి అని సందిగ్ధంలో ఉన్నారు అందరూ ఆడియన్స్. మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి. సింగర్ సునీత గారు ఏడ్చారు ఈ జీ సరిగమప సింగింగ్ గైకన్ గ్రాండ్ ఫినాలేలో. అలాగే కల్పన గారు కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ చేశారు. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ సింగర్ సునీత గారు చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండి అది టీవీ ఛానల్ని ప్రతి ఒక్క లైవ్ అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ.